ఓం శ్రీమాత్రేణమ సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శిరణ్యి అంబగదేవి నారాయణ అందరికీ నమస్కారం ఈ సంవత్సరం శోభాకృత్ నామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాలు చూసుకుంటే కన్యారాశి వారికి ప్రత్యేకించి వారి యొక్క ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం చూసుకుంటే కనుక ఆదాయం రెండు ఉంది వ్యయం పదకొండు ఉందన్నమాట రెండు రూపాయలు వస్తే పదకొండు రూపాయలు ఖర్చు కనపడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఏ పని చేసినా ఆచుతూ చడుగు వేయాలి ధనపరంగా రావటం తక్కువ ఉంటుంది అనవసరమైన ఖర్చు ఎక్కువ ఉంటుంది కనుక అన్నిట్లో జాగ్రత్తలు ఉండాలి అదేవిధంగా నలుగురు పూజిస్తుంటే ఏడుగురు తిట్టే వాళ్ళు ఉన్నారు పూజ నాలుగు అవమానం ఏడు అనమాట అంటే మనం ఎక్కడికి వెళ్ళినా నలుగురు పొగుడుతూ ఉన్నప్పటికీ కూడా ఏ మనం లేనప్పుడు వెనక ఏడుగురు అంటే ఏడుగురు అంటే ఎక్కువ శాతం తిట్టుకుండే వాళ్ళు ఉన్నారు కనుక చేసే పని ముందు శ్రద్ధ ఉండాలి మౌనంగా ఉండాలి ఏదైనా సరే వీరికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అన్నిట్లో కూడా శుభ ఫలితాలు వస్తున్నాయి అయితే మధ్యమం అంటే సంవత్సరానికి పన్నెండు నెలల్లో మధ్యలో ఆరు నెలల పాటు కొద్దిగా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా ఆరు నెలల తర్వాత నుంచి మంచి యోగ్యంగా ఉందన్నమాట వీరికి కన్యారాశి వారికి కన్యారాశి వారికి మెయిన్గా చూసుకుంటే షష్టమ స్థానం గ్రహం ఉంది షష్టమంలో ఆరో స్థానంలో ఇక్కడి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల ఎక్కువ శాతం శత్రు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు ఎక్కువగా ఎవరితో మాట్లాడినా శత్రుత్వం అయినప్పటికీ కూడా వారు మిత్రుగా అయ్యే అవకాశం మిత్రులుగా అయ్యి సఖ్యతగా ఉండే అవకాశం ఉందన్నమాట ఏం మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా అన్నింటిలో విజయం సాధిస్తున్నాం కదా అని ప్రతి విషయంలో వాదనకు వెళ్ళకూడదు ఎక్కువ శాతం వాదనకి వెళ్ళాలనే స్వభావం కలుగుతూ ఉంటుంది పైగా మనం ఏది మాట్లాడినా విజయం సాధిస్తూ ఉండేసరికి మనకు తిరుగులేదనే భావన వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ద్వితీయ స్థానంలో కేతుగ్రహం ఉండటం వల్ల కుటుంబం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ షష్టమం ఆరో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం ఈ ఎనిమిదవ స్థానంలో రాహుగ్రహం ఉంది అంటే అష్టమ స్థానంలో రాహుగ్రహం ఉండటం వల్ల వీరికి ఇత పూర్వం అంతకుముందు ఎప్పుడైనా సరే సంబంధమైన దోషం ఉందంటే ఎవరన్నా మీకు సర్పదోషం ఉంది సంబంధమైన శాపం ఉంది అంటే కనుక ఇది సరైన సమయం అదేవిధంగా గురు గురు సంబంధించిన శాపాలు మంత్రశాపాలు కానీ రవి పితృశాపాలు కానీ పితృ సంబంధించిన శాపాలు కానీ విష్ణు శాపం కానీ ఇలాంటివి ఏదైనా శాప సంబంధించిన ఉంటే కనుక ఈ యొక్క సరైన సమయం కనుక ఈ యొక్క సంవత్సరం వీరు సద్వినియోగం చేసుకొని ఆ శాప విమోచనం చేసుకునే అవకాశం ఈ యొక్క సంవత్సరంలో ఉందన్నమాట ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అనుకూలంగా ఉంది ఎందుకయ్యా అంటే రాహుగ్రహం సర్ప సర్ప సంబంధించిన దోషం నివృత్తి చేస్తారనమాట అష్టమ స్థానం ఎనిమిదో ప్లేస్ ఎప్పుడూ కూడా జాతకంలో ఎనిమిదో ప్లేస్ అనేది శాప సంబంధించింది పాప సంబంధించింది కర్మ సంబంధించిన స్థానం అన్నమాట కనుక మనకి ఏదైనా శాపాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఆ స్థానంలో చూస్తే తెలుస్తుంది కనుక పితృ సంబంధమైన శాపం సూర్య ఆరాధన చేయాలి అదేవిధంగా మంత్ర సంబంధమైన ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి మా మంత్ర సంబంధించిన ఏదైనా శాపం ఉంటే అంటే గురుశాపం కానీ బ్రాహ్మణ శాపం కానీ ఇలాంటివి ఏదైనా శాపం ఉంటే అది జాతకంలో చూపిస్తే పెద్దవాళ్ళు చెప్తారు దాన్ని బట్టి తెలుస్తుందనమాట కొంతమందికి సర్ప సంబంధమైన శాపం ఉంటుంది కుజదోషం కానీ సర్పదోషం కానీ సర్పశాపం కానీ కా కాల సర్పదోషం కానీ అర్ధాష్టమ సర్పదోషం ఇట్లా కొన్ని కొన్ని స్థానాల్లో సంబంధమైన దోషాలు ఉంటే కనుక వీరు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక విజయం సాధించవచ్చు ఎట్టి పరిస్థితిలో వీరు సుబ్రహ్మణ్య ఆరాధనని ఖచ్చితంగా ఈ సంవత్సరం చేయాలి అన్నిట్లో అనుకూలత కనపడుతుందన్నమాట ఏదైనప్పటికీ కూడా మాస ఫలితాలు చూసుకుంటే ఏప్రిల్ నెలలో కొన్ని కొన్ని విషయాల్లో వేసేటప్పుడు ఏ మాటైనా సరే ఒకసారికి రెండుసార్లుగా ఆచితూచి అడుగు వేయాలి అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అదేవిధంగా మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ వరకు కూడా బాగుంది సెప్టెంబర్ నెలలో ఇబ్బందికరంగా ఉందన్నమాట అంటే కొన్ని కొన్ని విషయాలు ఏదన్నా మనం అనుకున్నప్పుడు ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు సెప్టెంబర్లో కాకుండా ముందు కానీ తర్వాత కానీ పెట్టుకుంటే వీళ్ళకి విజయం సాధించచ్చు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మనకి సంవత్సరం చూసుకుంటే పన్నెండు నెలలు మార్చి నుంచి మార్చి వరకు ప్రతి నెల అనుకూలంగానే ఉంది ఏప్రిల్ నెలలో అనుకూలత లేదు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో లేదు మిగతా నెలలో అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా సరే విజయం సాధించవచ్చు కొన్ని కొన్ని శుభాలు కొన్ని కొన్ని శుభ ఫలితాలు కనపడుతున్నాయి వివాహం కాని వారికి వివాహం సంతానం కాని వారికి సంతానం లేని వారికి సంతానం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ప్రాప్తిస్తుంది కనుక కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా యోగ్యదాయకంగానే ఉంది కనుక చేసేటప్పుడు ఖర్చు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి చేసేది రెండు రూపాయలైనా రూపాయలైనా వచ్చే ధనం తక్కువ ఉంది కనుక చేసేటప్పుడు అంటే ఖర్చు పెట్టేటప్పుడు ఏదైనా సరే జాగ్రత్త పాటిస్తే కనుక వీళ్ళు విజయం సాధించవచ్చు ఓం శ్రీ దత్తాయనమ శ్రీ దత్తాత్రేయ